సీఎం కేసీఆర్ ప్రారంభించిన కాళేశ్వర్ ప్రాజెక్ట్ నీరు ఎట్టకేలకు భీమగల్ మండల కేంద్రంలో చేరుకున్నాయి. ఇప్పుడే మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఎట్లా అవుతున్నారు? చాలా అద్భుతం, చాలా సంతోషంగా ఉన్నది. కేసీఆర్ గారి సృష్టించినటువంటి అద్భుత సృష్టిలో ఇవాళ ఇదొకటి. కప్పలవాగులో బెడా భీమగల్ బెజ్జోరా మధ్యలో కప్పలవాగులోకి కాళేశ్వరం నీళ్లు ప్యాకేజ్ 20 ద్వారా ఇవాళ వాగులో పడడం ఇదంగా కూడా చాలా గొప్పగా ఉంది. 7 రోజుల క్రితం 300 కిలోమీటర్ల కింద ఉన్న కాళేశ్వరం నీళ్ళని ఎదురెక్కిచ్చి వరదకాల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పోసినారు. 7 రోజులుగా నిరంతరంగా అక్కడ జరుగుతూ ఉన్నది. ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కాళేశ్వరం నీళ్లు పడ్డాయి. మరి సార్, మా నియోజకవర్గంలో కప్పలవాగు పెద్దవాగు రెండు వాగులు ప్రవహిస్తాయి. ఆ వాగుల్లో చెక్ డ్యాంలు కట్టుకోవడం జరిగింది. వర్షం పడతలేదు, రైతులకు నీళ్ళు అవసరం ఉన్నది. దయచేసి శ్రీరామ్ సాగర్లో వచ్చినటువంటి కాళేశ్వరం నీళ్ళని ప్యాకేజ్ 20 పైప్ లైన్ ద్వారా మా వాగుల్లో వేపియండి సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగితే, నేను బాదిరెడ్డి గోవర్ధన్ గారు ఇద్దరం వెళ్ళి అడిగితే వారు దయతో ఒప్పుకొని వెంటనే కాళేశ్వరం నీళ్ళని వాగులో వేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. ఇవాళ పొద్దున్నే చింతలూరు దగ్గర పెద్దవాగులో ఆ వాగులో కూడా వేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు కప్పల వాగులో బడా భీమగల్ బెజ్జోరా మధ్యలో ఈ పాయింట్లో వేస్తున్నాం, వేయడం జరిగింది. చాలా చూడముచ్చటగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇది అసలు కళా నిజమా అని అనిపిస్తూ ఉన్నది. నేను ఎన్నో రోజుల నుంచి కన్న కళ ఇవాళ సాకారమైంది. కప్పలవాగు పెద్దవాగులో చెక్ డ్యాంలు కట్టుకొని ఆ వాగుల్ని సజీవంగా నిలపాలన్న నా కళ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సృష్టించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పూర్తి కాబడ్డది. నేను నిజంగా కూడా నేను నా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారికి వినమ్రంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం. నేను బతుకున్నన్ని రోజులు కేసీఆర్ గారితోటే మరి వారి కింద పనిచేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంత గొప్ప అదృష్టం నాకు కల్పించింది ఆయన. ఇంత గొప్ప చాలామందికి రాదు ఈ అదృష్టం, నాకు వచ్చింది. మా నియోజకవర్గ రైతన్నల బాధలు తీర్చే అదృష్టం ఈ రకంగా అద్భుత సృష్టిలా ఏదో రొటీన్గా కాకుండా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మరి వాళ్ళ కాళేశ్వరం నిజామాబాద్ జిల్లాలో చుట్టూత తిప్పుతున్నాడు కేసీఆర్. ఇవాళ కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పీకి వచ్చింది, ఎస్ఆర్ఎస్పీ నుంచి సారంగపూర్ పంప్ హౌస్కి వచ్చింది, సారంగపూర్ పంప్ హౌస్ నుంచి మెంట్రాజ్పల్లి పంప్ హౌస్కి వచ్చింది, మెంట్రాజ్పల్లి పంప్ హౌస్ నుంచి ప్యాకేజ్ 21 పైప్ ద్వారా అటు పెద్దవాగులోకి పడ్డది, ఇటు కప్పలవాగులోకి పడ్డది. ఇట్లా మొత్తం జిల్లాని చుట్టూత కాళేశ్వర నీళ్లు తిప్పుతున్న ఘనత ఇవాళ కేసీఆర్ గారికి దక్కింది. చాలా సంతోషం. ఇవాళ అంటే ఇది ఎంత గొప్పగా ఉందంటే ఒక్క కొన్ని రోజులు ఇది నడిపించుకోగలిగితే ఈ కప్పలవాగు పెద్దవాగుల మీద అయితే 23 చెక్ డ్యాంలు ప్రపోజ్ చేసామో 17 పూర్తయినాయి, ఇంకొక 16 పూర్తయిన ఇంకొక 7 చెక్ డ్యాంలు పూర్తి కావాలి. ఈ 16 చెక్ డ్యాంలు నిండగా నిండి ఈ వర్షాకాలం మా రైతన్నలకు ఈ వాగు వెంబట అటు ఇటు 30 గ్రామాలు ఉంటాయి నా నియోజకవర్గంలో. ఆ 30 గ్రామాలకు ఏమాత్రం బాధ లేకుండా చేస్తున్నామో అనే ఒక అనుభూతే నాకు గొప్పగా ఉన్నది. ఇవాళ చాలా సంతోషం. ఇది 100,000 కోట్లకు కూడా సరితూగదు, ఇంకొక 10 మంత్రి పదవులు ఇచ్చినా ఈ ఆనందానికి సరితూగదు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ భీమగల్ మండలం కావచ్చు, వేల్పూర్ మండలం కావచ్చు, అట్లనే మోర్తాడు మండలంలోని కొన్ని గ్రామాల వారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ప్యాకేజ్ 21 కమరపల్లి మండలంలో కొన్ని గ్రామాలకు కూడా ఉన్నది. వీళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, దయచేసి ఇప్పుడు కేసీఆర్ పని ఏదైతే చేయాలనో, సారంగపూర్ పంప్ హౌస్ కట్టించినాడు, వినోలోకి వెళ్ళి నీళ్ళు తెస్తున్నాడు, సారంగపూర్ పంప్ హౌస్ నుంచి నిజాం సార్ కెనల్లో వేసి మెంట్రాజ్పల్లి పంప్ హౌస్కి నీళ్ళు తెచ్చినాడు, మెంట్రాజ్పల్లి పంప్ హౌస్ పని అయిపోయింది, మెంట్రాజ్పల్లి పంప్ హౌస్ నుంచి ప్యాకేజ్ 21 ఈ పెద్ద పైప్ లైన్ మొత్తం మెయిన్ పైప్ లైన్ మొత్తం వేయడం జరిగింది. ఆ పైప్ లైన్లలో నీళ్ళు కూడా వచ్చినాయి, ఇవాళ వాగులలో విడిచినాం, మీ కళ్ళతోనే చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ ఇప్పుడు సీజన్ పోయింది, అందరూ పొలాలు వేసినారు ఆల్రెడీ, వచ్చే వ్యాసంగి కన్నా మీ పొలాల్లోకి వచ్చే డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఏవైతే ఉంటాయో, డిస్ట్రిబ్యూటరీ పైప్ లైన్లు ఏవైతే ఉంటాయో అవి వేసుకునే అవకాశం ఇవ్వండి. దయచేసి మీ ఏ గ్రామంలో మీరు మాట్లాడుకొని ఆ పైప్ లైన్లు ఎట్లా పోతాయో ఒకసారి చూసుకొని కొద్దిగా భూమి వదిలేస్తే ఆ ఒక్క పంటనే, ఒక్క సీజనే, ఒక్క పంట భూమి వదిలేస్తే పైప్ లైన్లు వేసి
प्रती मूड एकराल वालू जरूते दाने द्वारा नीलिस्तम अटे मिशन भगीरथ द्वारा और इंट्लो नल्ला नीलते इतना केसीआर अट्लने सागुनीर मूड एकराल नल्ला नील पथकम पैकेज 21 काबट्टी दयचे यह अवकाश वे वेसंग ने बालकोन निजकवर्ग रईता निजामाबाद रूरल निजकवर्ग रईता चत जोड़ी मैं अवकाशा विनियोगुंद केसीआर तप इंकड़ी पन चयले काबट्टी इवा मन सदर्भ उड़े मन मंजेजी नीड़ पेर पेरना कोरता प्रतिपक्ष चला आरोप कालेश्वर में लक्ष को अवनीति जे खर्चुटे इपदाक एन भाई वेल को कालेश्वर में मैं एन भाई वेल को खर्चुड़ते इगो ये दाक नील कपल बा नीलू कवनीति जो नील एडकु नीलू कक्ष को मिंगते नील वा सारी वाल आलोचने चाल सारू चाटल वाले समाधान चपेले सर मैं पने जो एक्म जो नीलू वचना नीले समाधान चुप्तनि इवा नीलू वचनाई वाल मुखमीद वाल चंप चलू मनपचेला वाल आरोप अबद्धाल आरोपला इवा नीलू निरूपस्नाई इंका ये अबद्धा आड़ते तमड़न कालेश्वर नीलों कुटकोतर अंत तपिस्ते वाल चेयली नीन वाल चूसी चाल जाली पड़ना विचारी रईतन्नलारा దయచేసి ఇవాల ఇది ఒక అద్భుత కార్యక్రమం జరిగింది దయచేసి ఇక్కడికి రండి చూడండి ఈ భీమగల్ మండలం కావచ్చు వేల్పూర్ మండలం కావచ్చు మోర్తాడు మండలం కావచ్చు ఈ అందరూ కూడా కమర్పల్లి మండలం కావచ్చు ఇటువైపు ఏదైతే ప్యాకేజ్ 2021 తోటి ఎవరకైతే లబ్ధి పొందుతున్నారో అన్ని గ్రామాల వీడిసి సభ్యులు అన్ని గ్రామాల రైతు సంఘాలు దయచేసి అక్కడ చింతలూరు దగ్గర పాయింట్ కి ఇక్కడ బడా భీమగల్ బెజోరా దగ్గర పాయింట్ కి వచ్చి చూడండి కాళేశ్వర నీళ్ళని కేసిఆర్ ఎట్లా తెచ్చిండో చూడండి కాళేశ్వర నీళ్ళు ఈ వట్టిపోయిన కపలవాగు పెదవాగులు ఎట్లా పర్వళ్ళు తొక్కుతున్నాయో చూడండి దయచేసి చూసి కేసిఆర్ గారిని ఆశీర్వదించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అందరికీ ప్రశాంతన నాయకత్వం ప్రశాంతన నాయకత్వం।